రాజమహేంద్రవరం రూరల్ ఆంధ్రసింహం ప్రతినిధి గత నెల 28వ తారీఖు జరిగిన ప్రచార వాహన దగ్ధం ఘటనపై రాజమహేంద్రవరం జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ కిషోర్ మాట్లాడారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార వాహనం దగ్ధం కేసు ఛేదించామని, భరత్ రామ్ ముఖ్య అనుచరుడుగా ఉంటూ మార్గం ఎస్టేట్ నందు ఎక్కువ సమయం ఉండే దంగెటి శివాజీ నిందితుడు అని డీఎస్పీ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవం చూసిన భరత్పై ప్రజల యొక్క సానుభూతి వచ్చేలా ప్రచార వాహనం దగ్ధం చేసినట్లుగా నిందితుడు శివాజీ ఒప్పుకున్నాడని తెలిపారు. టీడీపీకి ప్రజల్లో ఉన్న మంచి పేరు చెడగొట్టాలని, వైఎస్ఆర్సీపీ పార్టీకి సానుభూతి పొందేలా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా శివాజీ ఒప్పుకున్నాడని డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో బొమ్మూరు సిఐ కుమార్, ఎస్ఐలు బి శ్రీను, ఆర్ అంకారావు, కె జగన్మోహన్ రావు, హెడ్ కానిస్టేబుల్ పి వెంకటేశ్వరరావు, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి ముఖ్య అంచుడుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైం మార్గాన్ని ఎస్టేట్లో స్పెండ్ చేసేవారు. ఈ 2024 జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, టీడీపీకి అధికారం రావడంతో శివాజీనాథన్ ఎస్ఎంపీ గారి యొక్క అభిమానంతో, అదేవిధంగా టీడీపీ శ్రేయనుడుకు ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెప్పబడ్డారనే ఉద్దేశంతో 28 నైట్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది. డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడితోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి, ఆ మోటార్ సైకిల్ నుంచి ఒక కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు. అదేవిధంగా ఆ షాప్ పక్కన ఒక ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ మస్కిటో రిపెల్లెంట్స్కి ఒక 4 మ్యాచ్ స్టిక్స్ని కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోల్, ఈ మస్కిటో రిపెల్లెంట్తో ఉన్న మ్యాచ్ స్టిక్స్ రెండు కూడా తీసుకుని ఒక 10:30 సమయంలో అక్కడ ఎక్కడైతే ఈ క్యాంపెయిన్ ప్రచార రథం ఉందో అక్కడికి వెళ్ళి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ వెహికల్ లెఫ్ట్ వీల్ మీద ఈ సెటప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పెట్రోల్, అదేవిధంగా మ్యాచ్ స్టిక్, ఆ మెస్టో రిపెల్లెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత, కొన్ని మినిట్స్ తర్వాత, ఈ స్లోగా ఏదైతే ఈ మస్కిటోకి రిపెల్లెంట్ ఉన్న అగ్గి అనేది ఈ మ్యాస్టిక్ ద్వారా బర్న్ అయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెట్రోల్ బర్న్ అయ్యి స్లోగా ఆ ఫ్రంట్ వీల్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా కూడా ఈ ప్రచార రథం అనేది కాలిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇతనికి ఆ ఫ్రెండ్ అయిన బాలు అనే అతను ఈ శివాజీకి కాల్ చేసి ఈ పోలీసు వాళ్ళు ఎవరు ఎంపీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు అని అంటే, ఈ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో శివాజీ, మాకేం తెలియదు, నేను ఇంట్లో ఉన్నాను అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే టైంలో నాగేశ్వరరావు గారికి కూడా కాల్ చేసి ఏం జరిగింది, పోలీసులు అక్కడ ఉన్నారు అని అడిగితే అతను నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ శివాజీకి కాల్ చేశారు. చేసి ఎవరో బుద్ధి తెలియని వ్యక్తులు ఈ ప్రచార రథానికి నిప్పు పెట్టడం జరిగింది అనే విషయం కూడా అతనికి చెప్పడం జరిగింది. ఓన్లీ ఈ శివాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా లక్ష్మణ్కి భరత్ రామ్ గారికి సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి మా ముందు అంగీకరించడం జరిగింది. ఈ పర్సన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది. ఈ ఏదైతే ఇన్సిడెంట్ని చాలా తక్కువ టైంలో ఐడెంటిఫై చేసినందుకు ఎస్పీ ఈస్ట్ గోదావరి సార్, సిఐ మెమోరి, అదేవిధంగా అతనికి కూడా అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇప్పుడు దీని మీద టీడీపీ కూడా కంప్లైంట్ చేశారు, టీడీపీ నాయకులే చేశారు, ఇప్పుడు టీడీపీ నాయకులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయించారా ఆయన ఒకటే చేశారని చెప్తారు. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ అతను చెప్పిన ప్రకారం, మాది ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు ఇతను మాత్రమే అతనికి ఉన్న సానుభూతి పెంచడానికి మాత్రమే చేశానని మా దగ్గర ఉన్న తెలియజేసి పెట్టాలి. సార్, ఇన్సిడెంట్ ఎవరి జరిగింది, ఎఫ్ఐఆర్ ఎందుకు పడుతుంది, కంప్లైంట్ వచ్చిందంటే రిజిస్టర్ చేయడం జరిగింది. ఎప్పుడు వచ్చిందంటే
కంప్లైంట్ ఏదైతే మీరు సెకండ్ వచ్చి సెకండ్ నుండే రిజిస్టర్ చేయడం జరిగింది. మా వైపు నుంచి అయితే మాకు ఎలాంటి డిలే ఆయన డైరెక్ట్గా డీజీపీ గారికి ఇచ్చినట్టు చెప్పారు. మాకైతే స్టేషన్లో ఫిజికల్గా ఏదైతే మేము అప్లై చేసిన డేట్ ఉందో ఆ రోజు మా స్టేషన్లో అయితే ఫిజికల్గా ఇవ్వడం జరిగింది. మా దగ్గర నుంచి తెలంగాణ డిలే అయిపోయింది. ప్రీ ప్లాన్ ముందు చేసిన ప్లాన్ ప్రకారం నేను చెప్పినట్టు ఆ రోజు అక్కడ తాగాడు. తాగిన తర్వాత అతని యొక్క అభివృద్ధి ఫ్యాక్టరీకి దాని ప్రకారం చేయడం జరిగింది. నా దగ్గర దీనికి ప్రాపర్ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం కూడా జరిగింది. 435 ఐపీసీ వేయండి. 435 దంగెట్ శివాజీ నేర చెప్తున్నారు. కొట్లాడు కేసు ఉందని అన్నారు 2010లో. ఇంకా అది ఒకటి రికార్డ్స్ వెరిఫై చేయాలి అంటే 2010 అంటే 15 సంవత్సరాలు కాబట్టి ఆన్లైన్ ఇంకా చూడాలి సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళే వాళ్ళ ప్రచారం దగ్గర దగ్గర పెట్టుకుని టీడీపీ మీద ఆరోపణ చేశారు. అసలు డీజీపీ కూడా కంప్లైంట్ చేశారు. సో మీ పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పార్టీల మధ్య వైసీపీ తొలగిందని మీరు ఏమని చెప్పి నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా ప్రతి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ పార్టీ మీద అభిమానం ఉంటుంది. కానీ మీరు ఏదో పార్టీకి సానుభూతి పెంచాలని చెప్పి ఎలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటి యాక్టివిటీ ఎవరో చేయొద్దు. అనవసరంగా చేసి కేసులు బుక్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ అనేది మేము క్రియేట్ చేసుకోవద్దు. ఇది ఒకసారి ఎవరు కూడా రిపీట్ చేయకూడదని నేను చెప్తున్నాను. సార్ వాళ్ళు ఫోన్ చేయడానికి అది అతను చెప్పిన ప్రకారం వాళ్ళు మీరు చెప్పినట్టు అది ఒకటే కాదు. పోర్టల్ ప్రతి దగ్గర ఎక్కడైతే మనకి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. మీ అది ఒక్క ఆస్పెక్ట్ మీద చేయడం అనేది మాత్రం జరగలేదు. ఒక్కడే ఉన్నాడు సార్ ఇంకా డీజీపీ ఉన్నారు. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడున్న ప్రకారం అతను ఒక్కడే చేశారని మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఫర్దర్గా ఇటీవల వస్తే మేము ఇప్పుడు యాజాపురం అయితే అతను ఒక్కడే చేశాడు అనేది మా అతను అంగీకరించాడు. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అంతవరకు అంటే అతనితో పాటు మరి అక్కడ మధ్య చేయించిన వాళ్ళు ఉన్నారు కదా ఇతను వాళ్ళతో మధ్య చేయించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇతను ఒక్కడే అక్కడ చేయడం జరిగింది. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు అనేది ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం ఇతను ఒక్కడే చేశాడు పార్టీ మీద ఉన్న అభిమానంతో అనేది. రెగ్యులర్గా మార్గాన్ ఎస్టేట్స్కి మెయిన్ గేట్ ఒకటి లేకపోవడం దానివల్ల యాక్సెసిబిలిటీ ప్రజలు ఎవడైనా నైట్ టైం ఇల్లు కూడా రావడం పెద్ద అది ఒక 8 ఎకరాలు ఉండడం వల్ల దాంట్లో అంత చీకటిగా ఉండదు. చాలామంది ఎవరో లోపలికి రావడం జరుగుతుంది. అక్కడ ఫ్రంట్ సైడ్ కూడా ఎటువంటి కెమెరాస్ ఉండేవాళ్ళు దానివల్ల ఆఫీస్ కెమెరా క్యాప్చర్ అవుతుందంటే దూరం ఇంత దూరం రాదండి కానీ కవర్ అవుతుంది మ్యాక్సిమం కవర్ అవుతుంది. బట్ ఎదుర ఫ్రంట్ కెమెరాస్ ఏమి లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. కొద్దిగా దానికి గైడ్స్ అయ్యి లేకపోవడం వల్ల యాక్సెసిబిలిటీ ప్రజలు ఏ టైంలో ఎవరో రావడం లోపల కొద్దిగా రోజు రొటీన్ చేయడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.